పార్టీ నాయకులు చూసి చిరెత్తిపోయి మీరేం నాకు చెప్పేది నా నియోజకవర్గం సమస్యల గురించి అని చెప్పి తీవ్రమైన పదజాలంతో ఆయన దూషించడం జరిగింది. దాని తర్వాత మాకున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్యే అన్న రామబాబు గారి ఆయన అనుచరులు ఆయన్ని తీవ్రంగా వేధించినట్టు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసినట్టు మాకు సమాచారం ఉంది. ఎమ్మెల్యే స్థాయి ఒక వ్యక్తి తన అనుచరులతో స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులతో ఫోన్ వేయించి భౌతికంగా బెదిరింపులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి చెంది ఈరోజు ఆ జనసేన కార్యకర్త వెంకయ్య నాయుడు గారు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి మనందరం చూస్తూ ఉన్న వార్తలు. కానీ జనసేన పార్టీ మంచూరు పక్షంగా ఈ సంగతి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మేము ఆత్మహత్య అనుకోవడం లేదు. ఇది హత్య. కేవలం వైసీపీ ఎమ్మెల్యే ఇద్దరు అన్నా రాంబాబు గారు ఆయన అనుచరులు చేసినటువంటి హత్యగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే కుటుంబ సమస్యల వలనో వ్యక్తిగత సమస్యల వలనో ఒక వ్యక్తి తనకు తాను తన జీవితాన్ని సాధించుకుంటే దాన్ని ఆత్మహత్య అంటాం. కానీ ఇక్కడ ఒక సమస్య మీద ప్రశ్నించాలని చెప్పి ఒక ఎమ్మెల్యే అతని అనుచరులు అతన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా అతన్ని పురుగొల్పారు, ప్రోత్సహించారు, భయభ్రాంతులు గురి చేశారు. అందుకే జనైతే ఈరోజు ఎమ్మెల్యే అనుచరులు మీరు అరెస్ట్ చేయండి. మృతులు ఎవరైతే ఉన్నారో బండ్ల వెంకయ్య నాయుడు గారి యొక్క కాల్ లిస్ట్ మీరు బయటకు తీయండి. ఎవరు ఫోన్ చేసి వేధించుంటారో మీకు అర్థమవుతుంది. తద్వారా మీరు నిందితులు పట్టుకొని వీలైనంత త్వరగా మీరు నిందితులు పట్టుకొని శిక్షిస్తేనే మీరు ప్రజల పట్ల, ప్రజల యొక్క జీవితాల పట్ల, వారి ప్రాణాల పట్ల నిబద్ధత ఉందనేది ప్రజలు విశ్వసిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు.